గ్రామీణ తపాలా ఉద్యోగుల సేవలను అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని బహుజన సమాజ్ పార్టీ నాయకులు మంద పాండు ఆరోపించారు. సిద్దిపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదుట నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ ఆధ్వర్యంలో పోస్టల్ ఉద్యోగులు చేపట్టిన ఒక్కరోజు ధర్నాలు బహుజన సమాజ్ పార్టీ నాయకులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులకు 8 గంటల పని దినాలను మంజూరు చేయాలన్నారు. అలాగే అందరికీ గ్రాట్యుటీ గ్రూప్ ఇన్సూరెన్స్ను 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కమలేష్ చంద్ర కమిటీ సిఫారసు చేసిన బంచింగ్ను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీనమీషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. తపాలా ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త దీక్షకు బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా వారికి మద్దతు తెలుపుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. దేశంలో అన్ని తపాలా మరి గ్రామీణ తపాలా వ్యవస్థ చేస్తున్నటువంటి ఈ యొక్క నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఒక 50 సంవత్సరాల నుంచి కూడా ఈ బీపీఎం వ్యవస్థను మన గత పాలకులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు కానీ ఏమాత్రం కూడా వారికి న్యాయం చేయడం లేదు. ఏంగా వీరి యొక్క వ్యవస్థ చూసినట్టయితే రోజు 8 గంటల పని చేయించుకుంటా ఉన్నారు, కానీ దానికి తగినటువంటి పారితోషికము వేతనాలు రావడం లేదు. అంతేకాకుండా వీళ్ళకి రావాల్సినటువంటి 5 లక్షల గ్రాట్యుటీ కూడా వీళ్ళకి వెంటనే ప్రభుత్వం అందించాలి. అంతేకాకుండా వీళ్ళు ఎప్పుడైనా పని ఎమర్జెన్సీ పడినప్పుడు లీవ్ పెట్టినప్పుడు ఆ లీవ్ సంబంధించినటువంటి ఎలాంటి కట్ చేయకుండా దానికి ప్రత్యేకమైనటువంటి వేతనాన్ని కూడా కలిగించాలి. అంతేకాకుండా వీళ్ళు చేస్తున్నటువంటి వీరికి ఆరోగ్య భద్రత కార్డును కల్పించాలి. అంతేకాకుండా వీళ్ళ యొక్క ఉద్యోగాన్ని రెగ్యులైజ్ చేస్తూ వీరి యొక్క భద్రతను కల్పించాలని కూడా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున సిద్దిపేట డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవస్థకు ఏంగా భారతదేశం ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ మరి మాయావతి గారు మా రాష్ట్ర దేశ అధ్యక్షురాల ద్వారా కూడా ఈ యొక్క అన్ని ప్రదేశాలలో బహుజన సమాజ్ పార్టీ మద్దతుగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరి యొక్క ప్రభుత్వానికి సరైన గుణపాఠం కూడా గ్రామీణ వ్యవస్థ వారు చెప్తారు.